నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ స్ఫూర్తిని, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అలాగే శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నారాయణ, నారాయణ అని. అలాగే నాలుగవ తేదీ నాలుగవ నెల 1996వ సంవత్సరం. 76. 1976వ సంవత్సరం. ఏ సమయంలో పుట్టారు? 8:15 మార్నింగ్. ఉదయం 8:15 పుట్టారు. ఏ ఊర్లో పుట్టారు? బెంగళూరులో పుట్టానండి. అలాగే శ్రీనివాస్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి శ్రీనివాస్ గారు గురుగారితో. వాని గురించి తెలుసుకోవాలండి. ఎట్లుంది వానికి ఆరోగ్యం అన్ని? ఎట్లుంది వాని వ్యాపారము? వ్యాపారం చేస్తుండేవాడు. ఎట్లుండు, ఎట్లయితుంది, ఏమేమి తెలుసుకోవాలండి? అలాగే అలాగేనండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్తే అండి. మీ అబ్బాయిది కృతికా, సార్ మీ తమ్ముడిది నా కృతికా, నాలుగో పాదము వృషభ రాశి, మేష లగ్నం అండి. అవును సార్. అయితే మీ అబ్బాయికి, మీ అబ్బాయి లగ్నం అంటే మీ తమ్ముడు లగ్నానికి శని బాధకాధిపతి అండి. అంటే నైసర్గిక పాపగ్రహము, పైగా బాధకాధిపతి, కర్మాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఏ పని చేసినా కానీ ఎక్కువ హంగులు హార్బాటలతో చేయొద్దండి. చేసే పని పెద్దదైనా సరే చాలా జాగ్రత్తగా గోప్యంగా చేయాలి. అండ్ చేసే అప్పటికప్పుడు తెలియపరచాలి ఏ పని అయినా సరే అయ్యిందని. రెండవది శివుడికి సదా శివారాధన చేయాలండి. నెలకొక పాడ్యమి నాడు కానీ దశమి నాడు కానీ, ఎందుకంటే పాడ్యమి దశమికి అగ్నిదేవుడు అధిదేవత. కాబట్టి మీరు ప్రతి పాడ్యమి రోజున దశమి నాడు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం అనుకుని వడమాల వేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీ తమ్ముడు సదా శనివారం శనివారం రోజు కాలభైరాష్టకం, అంటే ప్రతి శనివారం కాలభైరాష్టకం విన్నా చదివినా మంచి ఫలితాలు వస్తాయండి. చాలా సంతోషం.